అందరికీ నమస్కారం. అయితే ఈరోజు నుంచి అబ్బాయి టాపిక్ మీకు యూజ్ అవుతుందమ్మా, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. అసలు ఈరోజు మన టాపిక్ ఏంటంటే వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. మీ అందరూ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్నారు, దాని గురించి ఎటువంటి టెన్షన్ పడకండి అమ్మా, ఓకేనా? అయితే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏం తీసుకోవాలి, ఇంజనీరింగా, మెడికలా, డిగ్రీయా, టీచింగ్ వైపా, లేదంటే అదర్స్, ఏంటి అసలు ఇవి, ఈ ఐదు రకాల్లో ఏముంటాయి ఏంటనేది ఈ చార్ట్లో జాగ్రత్తగా చూడండి. మీరు ఈ చార్టు ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనుకుంటే దాన్ని పాజ్ చేయడమో లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోవడమో చూడనమ్మా. తీసుకున్న తర్వాత మీకు వాటి గురించి ఏదైనా డౌట్ ఉన్నా సరే, లేకపోతే ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత అవుతుంది ఫీజు, ఏ కాలేజీలు ఎక్కడున్నాయి, ఎలాగ ఉంటుంది అనేది మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తాను. అంతేకాదు ఒక బీటెక్ అవ్వచ్చు, లేదు అంటే మెడికల్ వైపు అవ్వచ్చు, లేదా డిగ్రీ అవ్వచ్చు, టీచింగ్ అవ్వచ్చు, లేదంటే అదర్స్ అవ్వచ్చు, మీకు వీటి మీద అవేర్నెస్ అనేది ఉండాలమ్మా. అవేర్నెస్ గురించి ఈ యొక్క చార్ట్ అమ్మా. అదర్స్ అంటే మనకి చాలా రకాలు అనేది వస్తుందమ్మా. ఫిల్మ్ మేకింగ్ అవ్వచ్చు, మేనేజ్మెంట్ అవ్వచ్చు, డిజైనింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అమ్మా. వీటిలో కూడా గొప్పగా మనం తీసుకునే కోర్సు బట్టి మనం ఫ్యూచర్లో తొందరగా సెటిల్ అవ్వచ్చమ్మా. కానీ మనం ఫ్యూచర్లో తొందరగా సెటిల్ అవ్వాలి అని అంటే మాత్రం తప్పకుండా వీటిని ఫాలో అవ్వాలమ్మా, ఓకేనా? అయితే డిగ్రీ ఎన్ని సంవత్సరాలు, బీటెక్ ఎన్ని సంవత్సరాలు, అసలు ఏ కోర్సు, ప్రొఫెషనల్ కోర్సెస్ ఏవి ఎన్ని సంవత్సరాలు అనేది కూడా మీరు జాగ్రత్తగా ఈ చార్ట్లో చూస్తే మీకు అర్థమవుతుందమ్మా. ఈ చార్ట్ చూసిన తర్వాత కూడా మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను, ఓకేనా? స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ కమెంట్ ఇన్ మై కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్.